नमस्ते वेलकम टू एपी स्पॉट न्यूज़। ఇటీవలే కురిసిన అకాల వర్షాలతో అన్నదాతలకు కన్నీళ్లే మిగిలే చేతి కంది వచ్చిన వరి పంటలు నీట మునిగాయి। జిల్లాలో నీట మునిగి నష్టపోయిన రైతన్నలకు ఆదుకునేందుకు ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఏ అధికారి కారణరాకపోవడంతో చేసేదేమీ లేక చేసిన అప్పులు తీర్చడం ఎలా అని నిరాశ చెంది నష్టపోయిన రైతులు ఆత్మహత్య యత్నాలకు పాల్పడుతున్న వైనం శ్రీకాకుళం జిల్లాలో వెలుగుచూస్తుంది। మరోవైపు రైతుల పక్షపాతి అని ప్రచారం చేసుకుంటున్న పాలకులకు బుద్ధి చెప్పేలా పాడైన పంటలను తగలబెట్టి ప్రభుత్వంపై రైతులు నిప్పులు చిరుగుతున్నారు। ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లాలో నష్టపోయిన రైతులను ఆదుకొని ఆత్మహత్యలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। పంటలు బాగా వేసామండి, పండాయి పండాయి కోసాం, కోసాక వర తుఫానుకి వచ్చి అధికారులు ఎవరు రాలేదు, ఈ అధికారులు ఎవరు రాకపోయాక అవి కోసి ఒడ్డు మీద వేసేసరికి మొక్కలు పుట్టేసాయి మొత్తం కన్నా, మొక్కలు పుట్టాక వెనక ఎందుకు పనికి రాలేదు ఊళ్ళు మాకు చూడలేదని మగ్గిలెట్టేసి తీయొస్తాం వేకముండున ఇంటి భూమి మరకండది, ఆ మరకలోను మేము ఉండటానికి ఓళ్ళు పచ్చని కోసి కోంచినాం 30 మందిని పెట్టేసి కోసి మార్నాడు రాసిన పాటు తొలగొచ్చింది రాన అక్కడ కానీ రోజు పోనే అక్కడ కొండలు తిరగాను తిరగాను మొక్కలు ఆక వెళ్ళిపోయింది చేతితో రాకపోతే కొడవలో పీకినాం ఆ పీకి పీకి మంచి దళ్ళ పక్కకి పోయినాం కరెంట్ దెబ్బలు పెట్టాం మొన్న ఒక ఎకర కాల్చినామండి।